ఈ రాష్ట్ర పులికేసి మా లోకం మా పప్పు మన కోటలో మాట్లాడుతూ సుదీర్ఘంగా ఆయన పాదయాత్ర చూసి జగన్మోహన్ రెడ్డి గారికి తడిసిపోతుందని ఆయనకు వచ్చే ప్రజాదరణ చూసి మా అందరికీ ఏదో పిచ్చి వచ్చేసిందని రకరకాలుగా ఈ మాలోకం మాట్లాడటం జరిగింది. మీ పాదయాత్ర చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవుడు ప్రజలెరుగు మీతో తిరిగే తెలుగుదేశం పార్టీ నాయకులే చేదరించుకుంటా ఉన్నారు. ఏదైతే నేను చెప్పినట్టు ఈయన్ని నమ్ముకొని పోతే గ్రామసింహం తోకబట్టుకొనే గోదావరి ఇదినట్టే మా కర్మరా నాయన వీటితో ప్రయాణం చేయాల్సి వస్తుంది, వీటితో తిరగాల్సి వస్తుంది అని చెప్పి సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే బాధపడే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు ఈ పులికేసి పాదయాత్రకు ఉంది. అలాగే నా మీద కూడా మళ్ళీ కొన్ని మాట్లాడాడు. ఏమని, నేను ఒక ఛాలెంజ్ విసిరా. ఏమని, నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా 2024లో నీకు ఆపే దమ్ము ఉంటే నువ్వు పుచ్చి పోటీ చెయ్యి, లేదు నువ్వు పోటీ చేయిన పక్షాన మీకోసం ఒక 200 కోట్ల రూపాయలు నష్టపోయైనా సరే వచ్చి పోటీ చేసేదానికి సిద్ధపడే క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఆ క్యాండిడేట్ నా పోటీ చెయ్యి, బట్ ఛాలెంజ్ మాత్రం నీకే, నన్ను ఆపితే నేను రాజకీయాల నుంచి వివరం చేసుకుంటా, ఆపలేకపోతే నువ్వు రాజకీయాల నుంచి ఆగిపోతావా అని ఒక మగాడి ఛాలెంజ్ అని చెప్పి పెట్టా. దాంట్లో కొసమెరుపు కూడా చెప్పా, అరే నాయన నాకు టికెట్ లేదంటున్నావు, నాకు టికెట్ రాకపోయినా కూడా నేను ఓడిపోయినట్టే కదా, నేను అసెంబ్లీలో అడుగు పెట్టనట్టే కదా, దానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పా. అరే ఇప్పుడు దాకా నువ్వు పులికేసి మాలోకం అనుకున్నావు, అసలు నువ్వు పెద్ద ఎర్రి పుష్పం, పెద్ద ఎర్రి పుష్పం రా నాయన, నువ్వు నీకు అంత బలమైన నమ్మకం ఉంది నాకు టికెట్ రాదు అనుకుంటే పంది ఒప్పుకో, నేను ఇచ్చిన ఛాలెంజ్ ఒప్పుకో, అయిపోయింది కదా, సింపుల్, రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం కదా. లేదు నాకు టికెట్ ఇస్తే నన్ను నువ్వు పెద్ద తోపు, 200 కోట్లు రాష్ట్రంలోనే అత్యధికంగా నా మీద ఖర్చు పెట్టేదానికి రెడీ అయిపోతున్నావు, నన్ను ఆపుకో, ఏం ఛాలెంజ్ తీసుకో. అది తీసుకోడంట, దానికి ఒక షరత్తు అంట, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చంట ఇక్కడికి వచ్చి అనిల్కే టికెట్ అని చెప్తే అంట అప్పుడు ఛాలెంజ్ అంట. ఏదో సామెత ఒకటి ఉంది, ఏదో చేయలేక మంగళవారం అన్నాడు అని అట్టుందిరా నీ పరిస్థితి. ఒక పక్క నాకు టికెట్ రాదంటావు, ఒప్పుకునేది అట్లా టికెట్ రాదన్నప్పుడు కూడా నేను అసెంబ్లీలోనో ఎక్కడ అడుగు పెట్టినట్టే కదా ఒప్పుకో, మనకు ఒప్పుకునే ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి అంట, జగన్మోహన్ రెడ్డి గారు అంట ఎన్ని చీ గెట్ అవుట్ అన్నాడంట మన ఇంట్లో వచ్చి. ఈ ఎరి పుష్పం ఆ ఏబిఎన్ రాధాకృష్ణ మా బాసు మా సీఎం గారు నన్ను మాట్లాడి వీళ్ళు బాత్రూంలో నక్కి వీళ్ళు చూశారు వీళ్ళిద్దరు. అరే అట్టే పోరబ్బా, నేను చెప్తున్నాను కదా అట్టేనన్నా, నేను స్పష్టంగా చెప్తున్నా నాకు టికెట్ రాకపోయినా నన్ను ఓడగొట్టినా నేను వెళ్ళిపోతా. మీరు నేను కానీ అడుగు పెడితే ఆగిపోతావా, దాన్ని ఒప్పుకోమంటే దాన్ని ఒప్పుకునే ధైర్యం లేదు. అది వదిలేసి ఆ సిల్లీ బచ్చాతో నేను మాట్లాడేది ఏంది, ఆ హాఫ్ బచ్చాతో నేమా, నేను చెప్పానబ్బా ఈ సిల్లీ బచ్చా ఈ హాఫ్ బచ్చా ఒక మగవాడు ఛాలెంజ్ వేస్తే దాన్ని ఒప్పుకునే దానికి నీకు ధైర్యం లే. మాటకు వస్తే నేను కూడా ఒకటి చెప్తున్నా, ఇదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అచ్చెన్నాయుడునో అయ్యన్న పాత్రున్నో ఇంకొకరిని కానీ ఇట్లా సిల్లీ బచ్చ హాఫ్ బచ్చ అంటే ఏమనేసి ఉంటారు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మా బీసీ నాయకుడిని పట్టుకొని ఇంత ఇట్ట మాట్లాడారు అట్ట మాట్లాడారు. నాకేం అట్ట మాట్లాడే అవసరం లేదనుకో, వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదాన్ని వీళ్ళకి రైట్స్ ఉంటాయి, ఇలా దైవాంశ సంభూతులు. మళ్ళీ నేను 25,000 కిలోమీటర్లు వేసాను,
అరే నేను రెండుసార్లు గెలిచినో అంటాడు ఆయన, నువ్వు ఓడిపోయినోడు అదే చెప్తున్నా. గెలిచినోడు చెప్తాడు, ఓడినోడు వినాలా అని ఒక డైలాగ్ ఉంది ఒక సినిమా హనుమాన్ జంక్షన్. ఇలా భగవంతుడి దయవల్ల ఇప్పుడు నేను గెలుచున్నా, నువ్వు ఓడున్నావు. నువ్వు గెలిచి ప్రజల్లో ఒకసారి గెలిచి మీ వాళ్ళని గెలిపించుకొని నువ్వు మాట్లాడు, నీకు హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండుసార్లు శాసనసభ్యుడు అంటే ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యా, దొడ్డిదారిన నాయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని మంత్రి కాలా నేను. ఈ సిల్లి బచ్చా, ఈ హాఫ్ నాలెడ్జ్ బచ్చా ఆపురా ఈ 2024లో అని చెప్పా, దాన్ని తీసుకో ధైర్యం ఉంటే, అది తీసుకునే చేత కాదు. ఏంద్రా స్వామి నువ్వు ఏంది ఇది? రైతుల గాయాలపైన ఒక నిమిషం పేపర్ చూస్తున్నాడు. ఏంది మా లోపం? పేపర్ చూసి చదవటంలో తప్పులే, ఎందుకంటే స్థానిక సమస్యలు స్థానిక ఇవన్నీ కూడా అక్కడ స్థానిక నాయకులు ఇస్తారు, రాసుకుంటారు, దాన్ని ఒకసారి బుల్లెట్ పాయింట్స్గా చూసుకుంటారు, లేదా చేతకాకపోతే అయినా సరే లేదంటే చదువుతారు. ఓకే పర్లే. మనకి రైతులు గాయాలపైన కారం జల్లుతున్నాడు అనేది కూడా స్పష్టంగా తెలియక, ఎందుకంటే రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి అది చెప్పలేక ఏదో ఒకటి ఆ రాబిన్ శర్మను ఇంకోటి రాసింది, దాన్ని కూడా సరిగ్గా చదవాలి. ఆ వెనకాల పాప మా సునీల్ అన్న నవ్వలేక, నేను నిన్న చెప్పాను కదా పక్క జిల్లాకి మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఇంకొక ఫిలిం ఇన్స్టిట్యూట్స్లో రద్దీ విరిగిపోయిందంట. కారణం ఏంటంటే ఈయన నెల్లూరు జిల్లా వచ్చాడనుకో, ఒంగోలు జిల్లా వాళ్ళందరూ ట్రైనింగ్కి పోతున్నారంట, హావభావాలు నేర్చుకునే దానికి. మా నాయన వేసే కుల్లి జోకులకి నవ్వితే మళ్ళీ ఏమవుతుందో, లేకపోతే ఎట్ట హావభావాలు పెట్టాలో అర్థం కాక ట్రైనింగ్ తీసుకుంటున్నారంట. అంటే కడుపులో నవ్వు వస్తున్నా నవ్వు ఆపుకునేటట్టు, మా నాయన కుల్లి జోకేస్తే కుల్లి నవ్వు రాకపోయినా ఎలా నవ్వాలి అని ట్రైనింగ్ తీసుకునేదానికి అసలు మధు ఫిలిమ్స్ అట్టుంది వాళ్ళ పరిస్థితి. పాపం నువ్వు వేసిన కుల్లు జోకి పాపం మా సుల్లన్న చేయి పెట్టుకుని మరీ నవ్వుతున్నాడు. పాపం ఏం చేయాలి, బాధ అతని బాధ. వాళ్ళ పరిస్థితులు అట్టున్నాయి. కొందరేమో తలం చేస్తున్నారు, పెద్ద పెద్ద కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ తలం చేసింది, ఇందిరా మాకి కర్మ, దాన్ని కూడా సక్రంగా చదవలేక ఒకసారి పొరపాటు అంటారు, రెండుసార్లు ఏదో సరే. ప్రతి మీటింగ్కినా ఇందుకు నేను చెప్తుంది గ్రామ సింహాన్ని తోకబట్టుకొని గోదావరి ఇది నెట్టారా నాయన వాడిని పెట్టుకొని, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే.